2021లో థియేటర్ అనుభూతిని పొందాలని కరోనా భయాన్ని పక్కన పెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. 50% సీటింగ్, నైట్ కర్ఫ్యూల ప్రభావం వసూళ్లపై పడినా ఆ తర్వాత 100% ఆక్యుపెన్సీతో కొన్ని బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీని మళ్లీ గాడిలో పెట్టాయి. నూతన ఉత్సాహంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేలా చేశాయి. 2021లో విడుదలైన తెలుగు సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. 2020లో ఓటీటీలో విడుదలైన 3 సినిమాలు 2021 థియేటర్లో కూడా విడుదలయ్యాయి. జనవరి 1న నాని నటించినటువంటి వి సినిమా, రాస్తర్ నటించినటువంటి ఒరే బుజ్జిగా, ఎంఎస్ రాజు తెరకెక్కించినటువంటి డర్టీ హరీ సినిమాలు థియేటర్స్లో సందడి చేశాయి. కానీ అసలు యశస్సులైన సందడి మొదలైంది మాత్రం సంక్రాంతి పండగకనే చెప్పాలి. రవితేజ క్రాక్, రామ్, రెడ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అల్లుడు అదృష్ సంక్రాంతికి విడుదలయ్యాయి. మిగతా 2 చిత్రాలతో పోలిస్తే ఈ సంక్రాంతి సినిమాల్లో క్రాక్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. ఆ తర్వాత నెలలో వచ్చిన 23 చిత్రాల్లో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి తొలి చిత్రం ఉప్పిన ఘన విజయం అందుకుంది. అలాగే అల్లరి నరేష్ నాంది కూడా బాక్సాఫీస్ దగ్గర సభాష్ అనిపించుకుంది. మార్చిలో వచ్చినటువంటి 20 చిత్రాల్లో శర్వానంద్ శ్రీకారం, శ్రీవిష్ణు గాలి సంపత్, నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు, కార్తికేయ చావుకోబురు చల్లగా, మంచు విష్ణు మోసగాళ్లు, ఆది సాయి కుమార్ నటించినటువంటి శశి, నితిన్ నటించినటువంటి రంగ్దే, రాణా నటించినటువంటి అరణ్య, శ్రీసింహ నటించినటువంటి తెల్లవారితే గురువారం వంటి ఉన్నాయి. కాగా చిన్న చిత్రాల్లో ఘన విజయం సాధించిన చిత్రంగా జాతిరత్నాలు టాప్ లిస్టును దక్కించుకుంది. సమ్మర్ అంటే ఇండస్ట్రీకి మంచి సీజన్. కానీ ఆ సీజన్ కరోనా భయంతో స్టార్ట్ కావడంతో థియేటర్స్లో పెద్దగా సినిమాలు రాలేదు. ఏప్రిల్ నెలలో విడుదలైన 12 చిత్రాల్లో గుర్తించుకోదగినవి నాగార్జున వైల్డ్ డాగ్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పర్వాలేదనిపించుకున్నాయి. వకీల్ సాబ్ మంచి వసూలు రాబట్టాడు. కాగా కరోనా విజృంభణతోనే మే నెల మరియు జూన్ నెలలో థియేటర్లకు మళ్లీ తాళం పడింది. లాక్డౌన్ తర్వాత జులై చివరిలో తెరసందడి ఆరంభమైంది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, తేజ సజ్జా ఇష్క్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత నెలలో వచ్చిన చిత్రాల్లో కిరణ్ అబ్బారావు నటించిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, విశ్వక్సేన్ నటించిన పాగల్, శ్రీవిష్ణు నటించిన రాజరాజ చోరా వంటివి మంచి ఆదరణ పొందాయి. సుధీర్ బాబు నటించినటువంటి శ్రీదేవి సోడా సెంటర్ పర్వాలేదనిపించుకుంది. బాక్సాఫీస్ ఓ మోస్తరు విజయాలతో సాగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్లో గోపిచంద్, సిటీమార్ మోత బలంగా వినిపించింది. నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇదే ఉత్సాహాన్ని అక్టోబర్లో సాయిధరమ్ తేజ్, రిపబ్లిక్, అఖిల్ నటించినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రోషన్ నటించినటువంటి పెళ్లి సందడి కొనసాగించాయి. నవంబర్లో దాదాపు 23 చిత్రాలు వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ఇక డిసెంబర్ ఆరంభమే అఖండ చిత్రంతో బాక్సాఫీస్ను మోత మోగించారు బాలయ్య బాబు. ఆ సక్సెస్ ఓపెను అల్లు అర్జున్ పుష్పతో, నాని శ్యామ్ శంకరాయ్తో కొనసాగిస్తున్నారు. మరి ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.